మందుల స్టఫ్ కి భలేగా ఉంటాయి కదరా, ఉంటాయిరా కుమ్మేచ్చి. ఒరే బావా, నీకు ఆపరేషన్ కొంచెం కావాలరా, కోఆపరేషన్. అరే కొట్టాలా చెప్పాలండి, ఏమైంది? వాటిని తింటానంటాడండి. అరే కోడిగా పుట్టడమే నాకు చేసే తప్పు. అనాది కాలం నుంచి మానవ జాతిని మేల్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు తింటానంటావా? మీరన్నా చెప్పండి, మీరన్నా చెప్పండి రాక్షసుడికి, తప్పని చెప్పండి. వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథలేపోతాయి కదండి. దున్నపోతులా ఎదిగావు, సాటి జీవుల్ని చంపేస్తానంటావా? అసలు నీలాంటి యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైలా? చాలా థ్యాంక్స్ అండి, మీరు ఈరోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణులు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి. ఒరే నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తా, మొక్కలేంది ముద్ద దిగదు కదా, మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకావు? రే పెట్టని పట్టాలంటే ముందు పుంజు నెరేయాలరా. మరి ఆ పెట్టకి ఏ లవర్ పుంజు ఉంటేనో? ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు, సెల్ ఫోన్ లో సొల్లెట్టడం లేదు, నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లవర్ లేడరా. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ రముచ్చి. రే బావా అటు చూడు. ఏంట్లో ఇక్కడేం చేస్తావు? ఈ మూడు వర్షన్స్ లో ఏది బాగుంది? సెకండ్ వర్షన్ బాగుంది. అదే వర్షన్ లో వెళ్ళి నా సైడ్ నుంచి మేఘనాకి ఐ లవ్ యూ చెప్పు. అంటే అంత తొందర ఎందుకు? లవ్ పువ్వులోని వాసన, నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం. నడవాలంటే ముందు పాకాలి కదా. నేను పరిగెడతాను. తేడాలస్తే చంపేస్తారండి. తెంపితే పుట్టేది పువ్వు, చంపితే పుట్టేది లవ్. ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి ఇవ్వు. తప్పదా? నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? ఓకే, అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే మరో చరిత్ర, ఒప్పుకోకపోతే రక్త చరిత్ర. పైన పువ్వునే చూస్తున్నాడు, కింద ఉన్న ముళ్ళను చూడట్లేదు. ఏంటండి చీరలా? కాదు దుప్పట్లు. ఏమండి మీకు చిన్న మాట చెప్పారండి. ఏంటి? ఐ లవ్ యూ. అంటే చెప్పింది ఏం కదండి. మరి పోనండి, ఈ ప్రేమ గిమ అంటే నాకు పడవు. ఆయన ఎవడో చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావా? అంటే నేను చెప్పకపోతే చంపేస్తానండి. పువ్విచ్చి పెంట్ హౌస్ కి రమ్మనండి మిమ్మల్ని. అసలు వండి శతకోటి లింగాల్లో బోడి లింగమే వాడు, వదిలేవే. అరే అలా ఎలా వదిలేస్తారండి, ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు కాన్నాడిని వదిలేస్తే ఆడు కారించిపోతాడు. ఆడు ఫేస్ చూడండి, పుచ్చిపోయిన పుచ్చకాయలాగా. ఇలాంటి ఓడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేం మజోలికి వెళ్ళు. అరే సీన్క నా కోసం ఎంత కష్టపడతారా, గ్రేట్ మ్యాన్. వెళ్ళండి. అమ్మాయి వస్తుంది, సడిపో. ఏంటిది పువ్వు? దేనికి? లవ్. నీకు పెరిగింది కొవ్వు. ఇదేంట్రా షాక్ ఇచ్చింది? డోంట్ వరీ లవ్, రాపిడి లేదే రత్నం కూడా ప్రకాశించదు. ఈసారి నేను ప్లాన్ చేస్తాను కదా, మీరు వెళ్ళండి. ఒక దెబ్బకి రెండు పిట్టలు. మేఘనాకి లవ్ మీద ఒపీనియన్ అంటే తెలుసుకున్నాను, ఆ లవ్ కు మరి ధూళి తీర్చాను. ఇప్పుడు ఒక ఎజెండాతో మేఘనా లవ్ లో దింపాలి. చాపు, అసలే ఇది రాజుగారి ఇల్లు, తేడాలు వస్తే దోళ తీర్చేస్తారు. నిప్పిరికి. హలో రాజుగారు, మీరు పాల్గొనండి. ఇది పాల్గొలేనా? నాది కాదండి ఈడిది. ఈ కత్తి సీనుకి మేఘనాకి మధ్యలో ఎవడొచ్చిన పర్ర 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 కోసుకెళ్ళిపోతా, ఎలాగైనా పడగొట్టాలి అంతే. ఏమైంది? ఇంత
వెతికినా దొరకలేనా? మాట అన్నవంటే చంపేస్తా. ఎందుకైనా మంచిదని జైలుకెళ్లి ఎంక్వైరీ చేసినా ప్రతి నెల ముఖాత ఎవడు అన్వర్ అంటానా? దుర్గాదాస్ ని కలుస్తున్నాంట. అన్వర్ కాడా? అవునానా? వెళ్ళు, మాట వేసి మరీ పట్టుకోవాడు దొరికితే చాలరా. మన మీద పడిగితే పాము కాస్త మన పాదాల దగ్గర పడి ఉంటుంది, అప్పుడు నా ఏడమ కలితో తొక్కి మరి చంపేస్తా. వెళ్ళు. సడన్ గా ఈ గేమ్ పెట్టామేట్రా? రే అమ్మాయిని ఎంత ఆనందంగా వచ్చింది అంత తొందరకాల మనుషులకు దూసుకెళ్ళిపోచరా? ఇదంతా స్కీము. ఇప్పుడు చూడు, మేఘన్ అని టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలను పుట్టిస్తా. దీనికి నీకు ఆపరేషన్ కావాలరా. కాంటచిలో కప్ప పిల్ల పెట్టినట్టు పట్టేసింది. అర్జెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకు? ఆరోగ్య శ్రీ కార్డ్ ఉంది, ఆ ప్యాకేజ్ లోనే ఇదంతా సెట్ అవుతుంది. లవ్ కుమార్ ఇస్ గాన్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఎవరంటే నేనే. మేఘనా గారు కొంచెం కడతారా? మీతో ఆడే ఆనందం మాకు ఇవ్వండి ప్లీజ్. చూడు, బేసిక్ గా ఇవన్నీ నాకు అడగట్లేదు, కానీ అడుగుతున్నా కాబట్టి ఓకే. ఒకటి గుర్తుంచు, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. బి కేర్ఫుల్. కత్తి ఇంతేనా? ఎవరు కొట్టారో చెప్తే నేను విన్నర్ అంతే కదా? ఓ మై గాడ్, స్టార్ట్ చేయండి. ఏ నువ్వే కదా? కాదండి, కత్తి సిల్ చంపేశాడు. నేనేనండి, నేనేనండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, రెడీ షాట్. ఏ చిను, తెలుసువే తెలుసు, నువ్వేం తెలుసు, నువ్వే కదా? నేను కాదండి, మీ వాడు. అవునండి, నేనే చంపేశాను. ఇప్పుడు కొట్టండిరా, పులిలా పులిలా నన్ను కొట్టండి. వచ్చేస్తా వచ్చేస్తా. రాజుగారు రాజుగారు రాజుగారు, మీరు అది వెళ్ళిపోతే ఎలాగండి? మధ్యలో వచ్చి మీతో ఆడుకోవాలనుందండి. బాగుంది ఇక్కడ. అర్థం చేసుకోవట్లేదు రాజుగారు.